తెలుగుదేశం పార్టీ కేవలం కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఆయన నివాసంలోని సమావేశంలో టీడీపీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సంతకం చేశారని, ఆయన కుమారుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ రైతులకు ఎప్పుడు మంచి చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం విద్యుత్ బకాయిలు కట్టలేక, కొత్త విద్యుత్ కనెక్షన్లు కావాలంటే తీసుకోలేక, విద్యుత్ బకాయిలకు చెల్లించలేని పరిస్థితిలో కేసులు అనుభవించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన 2004 మే 14వ తేదీ తొట్ట తొలి సంతకం పెట్టినటువంటి సందర్భం మనందరికీ గుర్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఉచిత విద్యుత్ జోలికి ఎవరే కానీ పోలేరనే విధంగా ఆ పథకం తీసుకొచ్చిన తర్వాత దాన్ని మరింత బాగుపరచాలని, దాన్ని మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అభినందించదగ్గ నిర్ణయం. కారణం ఏంటంటే విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి మోటార్కు ఒక మీటర్ బిగించేసి ఆ మీటర్ కావాల్సినటువంటి డబ్బులు మొత్తం రైతు ఖాతాల్లోనే సరాసరిగా వేసే కార్యక్రమం చేపట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ఆ విద్యుత్ బకాయిలు మనం ఉచిత విద్యుత్ అనే దానిపైన విద్యుత్కు సంబంధించిన సంస్థలు ఏం చేస్తున్నాయంటే నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వకుండా ఏదో లో వోల్టేజ్ కానీ అదేదో విధంగా 7 గంటలు ఇచ్చే కరెంటును గతంలో చేసిన సందర్భాలు చాలా ఉండడమే కాకుండా, రైతులకు సంబంధించిన మోటార్లు కాలిపోవడమే కాకుండా, సక్రమైనటువంటి కరెంటు లేక రైతులకు సక్రమైనటువంటి ఫలాలు పంటలకు సక్రమంగా నీళ్లు అందించలేని పరిస్థితి కూడా గతంలో ఉండేది. కాబట్టి నాణ్యత లేని కరెంటు వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమంతో పాటు ప్రతి రైతుకు ఒక మోటార్కు ఉన్నటువంటి ప్రతి మోటార్కు ఒక మీటర్ బిగించేసి ఆ మీటర్ ద్వారా ఎన్ని యూనిట్లు వచ్చినా కూడా ఆ యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లును గవర్నమెంట్ భరించే విధంగా చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఈ కుళ్ళు కుచితమైనటువంటి ఆరోపణలు మానుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మంది రైతు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలనే ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏదో విధంగా అడ్డుపడాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయని, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారని, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేయించి ఆ కేసుల ద్వారా స్టేలు తెప్పించి వాటిని రోజు రోజుకు పొడిగించుకుంటూ పోయే కార్యక్రమంతో పాటు పేద ప్రజలకు ఇబ్బందులు గురి చేసే కార్యక్రమం చాలా రకాలుగా చేస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీ కుటుంబాలకు, మీ పార్టీకి సంబంధించిన జెండా మోషన్లకు, మీ కార్యకర్తలకు, మీ నాయకులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే పనులు చేసిన సందర్భాలు ఆ రోజులు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ గా రైతుకు కానీ ఏదైనా లబ్ధి చేకూరాలంటే పేదవాడికి డైరెక్ట్ గా చేకూరే విధంగా ఒక మంచి వ్యవస్థను నడిపించే ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి ముఖ్యమంత్రికి మీరు అడ్డంకులు కల్పించి ఇబ్బందులు కల్పించొద్దని చేతులు జోడించి వాళ్ళకు కోరుకుంటూ, దయచేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని నిరోధకులుగా తయారై భవిష్యత్తులో ప్రతిపక్షం కాదు కదా, కనీసం మీరు పార్టీ అధ్యక్షులు కూడా గెలవలేని పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాం.